మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమాంజలి. 90 ml ఈరోజు టీజర్ లాంచ్ చాలా యూత్కి అట్రాక్ట్గా సినిమా తీశారు. తమిళ్లో బాగా సూపర్ డూపర్ హిట్, తమిళ్లో బాగా నడుస్తున్న సినిమాని తెలుగులోకి చాంద్ భాషా తీసుకొని వచ్చారు. బాగుంది, యూత్కి మాత్రం బాగా అట్రాక్ట్ ఉంది కాబట్టి తమిళ్లో అంత బాగా నడుస్తుంది. తెలుగులో కూడా బాగా నడిచి చాంద్ భాషా గారికి డబ్బులు బాగా వస్తే ఇంకా చాలా తెలుగు సినిమాలు కూడా తీయాలి చాంద్ భాషా. అదేవిధంగా ఈరోజు అతిథిగా విచ్చేసిన తుమ్మలపల్లి రామసత్యం గారు, మొన్న ఇది రామకృష్ణ గారి బ్రదర్ సంజనారెడ్డి సినిమా రిలీజ్ చేస్తే బాగా నడుస్తుంది సంజనారెడ్డి, రవీందర్ వాళ్ళ బ్రదర్ రామకృష్ణ గారు రండి. వీరు బాగా కోఆర్డినేట్ చేసి సినిమాని తెర మీదకి తెస్తానికి బాగా కృషి చేస్తున్నారు. సంజనారెడ్డి ఎలాగైతే బాగా డబ్బు వస్తుందో దానికి మించి ఈ సినిమాకి డబ్బు రావాలి. ఎందుకంటే ఈ టైంలో చాలా సినిమాలు, చిన్న సినిమాలకు అవకాశం ఉన్న టైము, ఎక్కువ సినిమాలు లేవు. మజిలీ సినిమా హిట్ అయి ఉంది, ఇప్పుడు సినిమాలు కూడా లేవు. ఈ టైంలో రిలీజ్ అవుతే డెఫినెట్గా భాషకి మంచి డబ్బు వస్తుంది. సో ఈ టీం అందరికీ కంగ్రాచులేషన్. మరి తెలుగులో మాత్రం ఇమీడియట్లీ తీయాలి మీరు. అదేవిధంగా సమాపణ శ్రీనివాసరావు గారికి, కర్ణ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. అందరికీ నమస్కారం. వేదిక నలంకరించిన అతిథి మా సోదరుడు సాయి వెంకట్ గారికి, అలాగే సీడెడ్ నారాయణ రెడ్డి గారికి, అలాగే మా వైజాగ్ కృష్ణపూర్ దివాకర్ గారికి, అలాగే చాంద్ భాషా గారికి. ముఖ్యంగా ఒక సినిమా నిర్మాణానికి కావాల్సింది ఏంటంటే నిర్మాత డబ్బెడితే చాలదు, దాన్ని అందంగా తీర్చిదిద్ది డబ్బింగ్ చేయించి దగ్గరుండి ఆ సినిమాని ప్రమోట్ చేసి రివ్యూ బిజినెస్ చేసే మనిషి కావాలి. అలాంటి మనిషి మన రామకృష్ణ గారు. రండి రామకృష్ణ గారు. ఆయన నాకు చాలా కాలం తెలుసు, నాకు వీళ్ళ బ్రదర్ ఈయన కూడా ఈయన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉంచడంలే. వీళ్ళు ఇక్కడ తెలుగులో బ్రహ్మాండ సినిమా చేద్దాం, రాజశేఖర్తో సినిమా కూడా ప్లాన్ చేసి అది అనుకునే కారణాల వల్ల వెనక్కి వెళ్ళింది. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్లో మనకి తెలుగు వాళ్ళందరికీ మంచి మంచి సినిమాలు, గన్షాట్ లాంటి సినిమాలన్నీ కొని ఇక్కడ డబ్బింగ్ దగ్గరుండి వాళ్ళే బాధ్యత తీసుకుని చేయించి అలా బిజినెస్ కూడా చేయించి పెడుతున్నారు. ఇలాంటి మనుషులు చాలా రేరుగా ఉంటారు. కానీ మన రామకృష్ణ గారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మన హైదరాబాద్లో ఉన్నా మన తెలుగులో ఉన్నా చాలా ఇష్టం వాళ్ళకి. కాబట్టి మన తరపు మనిషి అక్కడంటే మనకి మద్రాసులో కూడా మనకు ఉన్నంత బలం. అలాగా ఎన్నో సినిమాలు చేయించారు. అలాగే ఈ 90 ml సినిమా కూడా నేను తమిళ్లో చూశాను సినిమా. అక్కడ బ్రహ్మాండ హిట్ సినిమా అండి ఇది. ఈవేళ యూత్ ఏదైతే అనుకుంటున్నారో అది ఆ యూత్ని టార్గెట్ చేసిన సినిమా ఇది. ఈవేళ లేడీస్ థియేటర్ రావట్లేదు, ముసలోళ్ళు థియేటర్ రావట్లేదు, వచ్చేది థియేటర్ ఓన్లీ యూతే. ఆ యూత్కి ఏం కావాలో అది అన్ని మసాలాలు ఉన్న సినిమా ఇది. అక్కడ బ్రహ్మాండంగా రన్ అయిన సినిమా అది. ఆ సినిమా కొట్టడం కోసం నేను కూడా ట్రై చేశాను, అయితే చాలా ఎక్కువ రేటు చెప్పారు. అంత రేటు కొనే ధైర్యం లేక మేము వెనక్కి వచ్చాను నేను. కానీ చాంద్ భాషా గారు మంచి ధైర్యం వహించి మా రామకృష్ణ గారి ద్వారా ఈ సినిమాను కొన్ని డబ్బింగ్ చేసి రెడీ చేసి నెక్స్ట్ 19 కానీ 26 కానీ రిలీజ్ మంచి డేట్ చూసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, ఎందుకంటే వీళ్ళు సినిమా కొన్న వెంటనే అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఏరియాకి ఇద్దరు తప్పున డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అంటే ఒక బయ్యర్ అడిగే సినిమాకి మంచి సినిమా నా ఉద్దేశంలో. ఈ సినిమాకి అన్ని అంగులు ఉన్నాయి కాబట్టి బయర్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ సినిమా అన్ని ఏరియాలు బిజినెస్ అయ్యింది, అవుతుంది కూడా. కాబట్టి ఇలాంటి మంచి సినిమా తీసినందుకు చాంద్ భాషాన్ని అభినందిస్తూ రామకృష్ణ గారు ఇలాంటి కోఆర్డినేట్ చేసి మంచి సినిమాలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, ఈ టీం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక చిన్న సినిమా ఏదైనా బతకాలని మన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఎప్పటి నుండో కృషి చేస్తున్నారు. వారి ఆలోచనలకు అనుకూలంగా మేమంతా కూడా వారితో పాటు ఉండి చిన్న సినిమాని బతికించే ఆలోచనలో ఉంటాము. అదే రకంగా ఒక చిన్న సినిమా జనాల్లోకి రీచ్ అవ్వాలి అంటే దానికి ఫస్ట్ టైటిల్ కావాలి, అలాగే మినిమం పబ్లిసిటీ కావాలి. అది లేనిదే జనాల్లోకి వెళ్ళవు. ఇప్పుడు వారానికి నెలలో 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 20 సినిమాల్లో జనాల్లోకి వెళ్ళేది 1 or 2% మాత్రమే అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే పబ్లిసిటీ లేకపోవడం,
టైటిల్ ఒకటి ఫెయిల్ అవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడంలో కొంచెం విఫలం అవ్వడం, వీటిలన్నిటికీ కారణం ఏంటంటే సినిమాలో కంటెంట్ లేకపోవడం, టైటిల్ లేకపోవడం, ప్రీ పబ్లిసిటీ లేకపోవడమే మెయిన్ కారణం. ఎందుకంటే మేము ఎన్నో సినిమాలు చూస్తున్నాము. అయితే ఈ మన ఈ 90 ml సినిమాకు వచ్చిందనేసరికి ఫస్ట్ సక్సెస్ ఏంటంటే టైటిల్. 90 ml అనేటప్పటికే సగం కిక్ వచ్చింది ఆల్రెడీ. ఈ కిక్ 90 ml కిక్ తమిళనాడులో ఆల్రెడీ ఇచ్చింది. పిక్చర్ అక్కడ బాగా భారీగా సక్సెస్ఫుల్గా ఆడింది. అదే కిక్ని ఇక్కడ తెలుగు వాళ్ళకు కూడా ఇచ్చి మనకి ఇంచుమించు 600 టైప్లో ఓపెనింగ్స్ ఉంటే సినిమా ఎక్కడికో ఉంటుంది. ఎగ్జిబిటర్స్ ఇవాళ ఏ కొత్త సినిమా వేయడానికైనా ఓపెనింగ్స్ ఉంటాయా లేదా అనే ఆలోచనతో కొంచెం ఆలోచిస్తుంటారు. కానీ ఇలాంటి టైటిల్ ఉన్న సినిమాని వెంటనే డెఫినెట్గా అందరూ వేస్తా ఆడతారు. ఇలాంటి సినిమాలు ఆడాలని, ఇంకా ఇలాంటి ఇంకా చిన్న సినిమా అంటే జనాల్లోకి వదిలే వరకే మన ప్రొడక్షన్ కాస్ట్ చూసుకొని చిన్న సినిమా పెద్ద సినిమా అని అంటాం. కాకపోతే ఆ సినిమా చిన్నదా పెద్దదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. యాక్చువల్గా కలెక్షన్ వచ్చే సినిమాలన్నీ పెద్ద సినిమాలే. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన, ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన హై బడ్జెట్ పిక్చర్లు కూడా లో బడ్జెట్ సినిమాల కన్నా క్యూబుల్ కూడా రాని సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. సో నా ఉద్దేశం ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ప్రజలు నిర్ణయించాలి. ఈ సినిమా 90 ml డెఫినెట్గా ఇది పెద్ద సినిమా కోవలోకి చెందాలని, ఇలాంటివి సక్సెస్ఫుల్ ఇంకా ఇలాంటి ఇంకా ముందు మంచి సినిమాలు ఇవ్వాలని భాష గారికి కూడా కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అందరికీ. ప్రొడక్షన్ చేయటం ఒక ఇది, ఆఫ్టర్ ప్రొడక్షన్ రిలీజ్ చేయటం చాలా కష్టంలో కూడిన పని. అధ్యక్షులకి, రామసత్యాయన గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కారాలు. యాక్చువల్గా రామకృష్ణ ఇటువంటి వాటిలో కొద్దిగా బాగా ఆరితేన వాడు. డబ్బింగ్ పిక్చర్లు ఎలా సక్సెస్ చేయాలో అతనికి బాగా తెలుసు. కాబట్టి చిన్న పిక్చర్ని ఎంకరేజ్ చేసి ఛాంబర్ వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను అనుకోండి. డాక్టర్ అయినా కూడా అప్పుడప్పుడు సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది. ముందల ఈ 90 ml అందరికీ ఇస్తారేమో అనుకున్నాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్, హ్యాపీ సండే. అండ్ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు వాసుదేవ్, అసోసియేట్ డైరెక్టర్. యాక్చువల్గా ఇది సినిమా గురించి మన గెస్టులు ఎవరు ఎక్కువగా చెప్పలేకపోయారు. వై? బికాజ్ వాళ్ళు చూడలేదు. బట్ నేను ఇది తమిళ్లో చూశాను కాబట్టి నాకు ఈ కంటెంట్ బాగుంది, బాగా తెలుగులో కూడా బాగా ఆడుతుందనే నమ్మకం ఉంది. అందరూ ఇదేదో అడల్ట్ సినిమా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ డైలాగ్స్ రూపంలోని దానిలోనే అడల్ట్ అనిపిస్తుంది. కానీ బట్ ఇది కంటెంట్ అయితే మనలో సబ్జెక్టే, అందరూ చూడాల్సిన సబ్జెక్టే. ఎక్సెప్ట్ చిల్డ్రన్, అందరూ చూడొచ్చు. అడల్ట్స్ అందరూ చూడొచ్చు. ఇంకా మందు తాగడం అంటే బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటారు. బట్ అది ఎందుకు తాగాల్సి వస్తుందంటే వాళ్ళు మందు తాగితే ఏమవుతుంది అనే ఒక ఉత్సాహంతోనే తాగుతారు. అండ్ తాగడంలో తప్పు అని అనుకోవట్లేదు కానీ, బట్ దాన్ని విడిచిపెట్టకుండా ఒక వ్యసనంగా బానిస అయిపోతే అది రాంగ్. సో అంతే. ఫైనల్గా వాళ్ళు తాగి అదేముందో తెలుసుకున్నాక విడిచిపెట్టేస్తారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో స్మోక్ సాంగ్ హైలైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ హైలైట్ ఈ సినిమాకి. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫుల్ అంతగా ఎంటర్టైన్మెంట్గా ఒక లేడీస్ అందరూ చూడటానికి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు ఈ సినిమాని. ఈ సినిమా కోసం మేము వెళ్ళినప్పుడు ఈ సినిమా పెద్ద సంస్థ ట్రైడెంట్ రవి గారు అని తమిళ్లో చేశారు. వాళ్ళు విక్రమ్ వేద, ఆరం పెద్ద పెద్ద సినిమాలు చేశారు అతను. ఇప్పుడు ప్రజెంట్ రాక్షసన్ అని పెద్ద హిట్ అయింది తమిళ్లో ఆ సినిమాని. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు అలా అబ్బాయి చేస్తున్నాడు ఆ సినిమాని. ఆ సినిమా కోసం మేము వాసుదేవ్ గారు మేము ట్రై చేసాం ఆ సినిమాని రీమేక్ చేద్దామని. యాక్చువల్లీ ఆ సినిమా మాకు కుదరలేదు. తర్వాత ఈ సినిమా మేము చూసిన తర్వాత సారు బిజినెస్ చేశారంటే సర్లే, అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమాలు టైటిల్ క్రేజ్తో బాగా ఆడుతున్నాయి. సరే ఈ సినిమా చూసిన తర్వాత ఇది కూడా మనం తెలుగులో తీసుకురావాలి, చాలా బాగుందిరా సినిమా అని చెప్పి మేము ట్రై చేసి ఈ సినిమాని తెలుగులో తేవడానికి ట్రై చేసాం.
ఈ సినిమాని ఆల్రెడీ రిలీజ్ బిఫోరే మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా చేసాము. లాస్ట్ టైం మేము ఈ ఈ కర్ణ ఫిల్మ్ ఫ్యాక్టరీలో రీసెంట్గా అన్ని సినిమాలు ఇప్పుడు గన్ షాట్ రిలీజ్ చేసాం. నిన్న రీసెంట్గా సంజనారెడ్డి రిలీజ్ చేసాం. ఈ సినిమా చాలా హైలైట్గా ఉంటుంది, అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు. ఈ సినిమా ఈ 91 ఇది చాలా తక్కువ. ఈ సినిమా యూత్ఫుల్ ఎంటర్టైన్ మూవీ. ఇది మేము తమిళ్లో సినిమా చూసి మాకు నచ్చే సినిమా చేసాం. ఇది ఒక 5 లేడీస్ మధ్య తిరిగే కథ. దీంట్లో మెయిన్ లీడ్ రోలు తమిళనాడు బిగ్ బాస్ విన్నర్ ఒయ్య మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది. దీంట్లో ఆమె మెయిన్ హీరోయిన్. దీంట్లో ఈ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో మంచి ట్విస్ట్ ఉంటాయి సినిమాలో. ఇది ఒక మంచి సినిమా అవుతుంది, యూత్కి బాగా అట్రాక్ట్ అవుతుందని నమ్మి ఈ సినిమాని ఈ మంత్లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ ఈ సినిమా ఒక మంచి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని తెలుగులో కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాందు భాషా గారు అంటే చాందు భాషా గారు చూసిన వెంటనే చాందు భాషా గారితో పాటు కొంతమంది మిత్రులు సహకారంతో దీన్ని డబ్బింగు మిక్సింగు రీ రికార్డింగు చాలా హై లెవెల్ టెక్నాలజీతో చేసాము. ఈ నెలలో మంచి డేట్ చూసి మంచి ఆడియో ఫంక్షన్ చేసి ఇది టీజర్ లాంచ్ మాత్రమే, మళ్ళీ ప్రమోట్ చేస్తాం పిక్చర్ని. ఈ పిక్చర్ తమిళ్లో బ్రహ్మాండంగా ఆడింది. ఈ కాలంలో అమ్మాయిలు స్మోకింగు డ్రింకింగు ఎందుకు చేస్తున్నారు, ఇది తప్పు చేయకూడదు అని మంచి మెసేజ్ ఉంది ఈ చిత్రంలో. అలాగే ఇది తమిళనాడులో 3 వారాల్లో 16 కోట్లు షేర్ కలెక్షన్ చేసింది. రిలీజ్ బిఫోర్ సినిమా అన్ని ఏరియాలు బిజినెస్ అయింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కొన్ని ఏరియాలు బిజినెస్లో సహకరించిన రామ్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. మంచి చిత్రం చేశారని చెప్పి వ్యాపారపరంగా భాషా గారు బాగా ఆలోచించారని చెప్పి రామ్ సత్యనారాయణ గారు మాకెంతో సహకరించి ఈ చిత్రాన్ని స్పీడ్గా చేయడానికి అన్ని సలహాలు సంప్రదింపులతో మమ్మల్ని బాగా ఇది చేశారు. ఇష్యూ ఏంటంటే 24 అవర్స్లో అన్ని ఏరియాలు ఈ సినిమా బిజినెస్ అయిపోయింది. కొన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి. మీ అందరికీ ధన్యవాదాలు.